నేను మొన్న ఈ మధ్య ఒక స్కిట్ చూసా, హైపర్ అది క్యారెక్టర్కి సంబంధించి మొత్తం మీ క్యారెక్టర్లు ఈ బోర్డులు వేసి రకరకాలుగా చూస్తే దాంట్లో అమ్మాయిలు పడేసేవాళ్ళు ఆ స్కిట్ గుర్తుందా మీకు? చేస్తారు ఏదైతే గుర్తులేదు కానీ వాళ్ళు కిలాడీలాళ్ళు. ఆ స్కిట్ కి తర్వాత మధ్యలో మీరు కొన్ని కొన్ని ఉన్నాయి అంటే శ్రీముఖి ముద్దు పెట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి చూసారా, అవి కొన్నాళ్ళు వైరల్ అయినాయి. ఆ దాన్ని దీన్ని కంపేర్ చేస్తూ అది ఏంటి అంటే ఈ ఫస్ట్ డీకి వెళ్ళినప్పుడు అంటే సంజయ్ అని ఉండేవాడు, సంజయ్ నుండి అతను అనేవాడు శేఖర్ అంటే శేఖర్ మాస్టర్. చాలా మంది చెప్పేవాళ్ళు అంటే శేఖర్ మాస్టర్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అని. అలా అది ఎలా మార్చేశారంటే శేఖర్ మాస్టర్కి లేడీస్ అంటే ఇష్టం, అలా మార్చేశారు టాపిక్. ఓకే, ఇంకా అలా చేసి ఎప్పుడైనా ఇప్పుడు డ్యాన్స్ చేస్తాం అనుకోండి సమ్ ఎవరైనా అనసూయ కానీ లేకపోతే రష్మి కానీ వీళ్ళతో చేస్తుంటే అంటాం. మళ్ళీ రోజా గారు అంటే నాకు ఇష్టం చెప్పాం, రోజా గారితో డ్యాన్స్ చేస్తుంటే అలా అంటాం. మన స్టేజ్ మీద అమ్మాయి కూడా ఏమనిపించింది తెలియదు, ఊరికే ఆ సాంగ్ వచ్చిందని చెప్పి శ్రీముఖి ఉమ్మ 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 అని పెట్టింది, దాని గురించి చేశారు. నేనేం చేస్తారండి దానికి? సరే ఓకే సరదాగా. మీరు జడ్జి హోదాలో ఉన్నప్పుడు అంటే ఆ షోలు వరకు ఏదైనా మీరు కావచ్చు లేకపోతే ఎవరైనా ఆ ప్లేస్లో ఉన్నాం, కొన్ని డబుల్ మీనింగ్లు మీరు కట్టడి చేయట్లేదని కూడా కొన్ని కొన్ని కామెంట్స్ అప్పట్లో బాగా ఇదైన, వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు మాకు మాదేంటంటే డాన్స్ అండి, డాన్స్ దానికి డబుల్ మీనింగ్ ఏమి ఉండదు అండి. డాన్స్ అంటే ఓన్లీ డాన్స్ ఉంటుంది, డాన్స్ మనం కరెక్ట్గా జడ్జ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. ఇంకేం కామెడీ స్కిట్స్, కామెడీ స్కిట్స్ అంటే వాళ్ళు ఏంటంటే మర్యాద కదా, ఏదో చిన్న మసాలా ఉంటేనే కామెడీ పండిద్ది అన్నట్టుతో వాళ్ళు అది చేస్తారు. ఏమైనా అనిపిస్తే మేము చెప్తాం, అది ఆఫ్ ద రికార్డ్ చెప్తాం కానీ ఇది డైరెక్ట్గా చెప్తాం. ఆఫ్ ద రికార్డ్ చెప్తారు ఉంటా అంటే అలాగేం అనిపించలేదండి నేనున్న వరకు అయితే. అలా అనిపిస్తే కనుక చెప్తాం, నాగబాబు సార్ ఆయన పిలిపించి చెప్తారు డెఫినెట్గా. ఈ కోఆర్డినేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడున్న జడ్జిలు మీరు చేస్తున్న షోలో నాగబాబు గారు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళ కోఆర్డినేషన్ ఎలా ఉంది? బాగుంటుందండి. నాగబాబు గారు అంటే అంటే ఆయన ఎన్నో ఇయర్స్ కామెడీ దాని మీద గ్రిప్ ఉంది కదండి, ఆయనకి పట్టుంది అంటే ఇంత చిన్నదాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు బాగా. నేను అంతే ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాం, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా ఆయన క్లియర్గా చెప్తారు, అంటే మనకు కూడా మంచి సలహాలు ఇస్తారు ఇలా ఉండు లైఫ్ ఇది అని. చాలా మంచి అంటే నాకు ఇష్టమైన చిరంజీవి గారు బ్రదరు, పవన్ సార్ బ్రదరు, ఈయన మంచి హ్యూమన్ బీయింగ్, చాలా మందికి హెల్పింగ్ నేచర్ చేస్తారండి. అలాంటి వాళ్ళు చూసి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు మన జానీ మాస్టర్ గారు లాగా తమిళ సినిమాల మీద మీరు ఫోకస్ చేయకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? తమిళ సినిమాలు ఎన్నో వచ్చినాయండి, ఇక్కడ ముందు మనం మన వాళ్ళు వదలరు కదా, ఇక్కడ డేట్స్ ఫ్రీ అయితే మనం అటు వెళ్ళచ్చు. ఓకే ఓకే. అంతేందుకు ప్రభు మాస్టర్ ఫస్ట్ టాప్ లేచిపోయింది సాంగ్ అవి చూసి ప్రభు మాస్టర్ పిలిచారండి, యాక్షన్ జాక్షన్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ప్రభు మాస్టర్ తమిళ్లో తను చేశారు మూవీస్, దానికి రెండు మూడు మూవీస్ కంటిన్యూగా పిలిచారు. అంటే మాస్టర్ అంటే ఒక వన్ వీక్ అలా చెప్తారు, వన్ వీక్ 10 డేస్లో. ఇక్కడ మనకేంటే 1-2 మంత్స్ ముందే బ్లాక్ అయ్యి ఉంటుంది అండి, ప్రొడ్యూసర్స్ మన వాళ్ళు డేట్స్ ఇస్తారు. నేను అప్పటికీ ట్రై చేస్తాను, ఆ ప్రొడ్యూసర్ నన్ను అడుగుతుంటే ప్రభు మాస్టర్ అడిగారు, అప్పుడు అడిగితే డేట్ కుదరలేదు మాస్టర్ సారీ మాస్టర్ అన్న. మళ్ళీ ఇంకొకసారి అడిగారు డైరెక్ట్ ప్రొడ్యూసర్ చెప్పి, అప్పుడు మళ్ళీ థర్డ్ టైం ఇంకా డేట్ కుదరట్లా మాస్టర్ అని ఒక 2 మంత్స్ నేను చెప్తాను ఎప్పుడు చూసాను మాస్టర్ నాకు నిజంగా మీరంటే ఇష్టం మీరు చెయ్యాలి నేను మీరే నాకు ఎప్పుడు చిన్న అంటే ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళం మేము, చెయ్యాలని కానీ చేయలేకపోతున్నా. ఇప్పుడు అక్కడ మా ప్రభు మాస్టర్ సాంగ్ వచ్చింది నేను అటు వెళ్ళిపోతున్నానని చెప్తే తప్పు అయిపోయింది, మనం కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అలాగే చాలా మిస్ అయిపోయినాయండి. ప్రభు మాస్టర్ చెప్తే అప్పుడు ప్రభు మాస్టర్ అన్నారు శేఖర్ జానీ అంటే ఎలా ఉంటుంది అని, ప్రభు మాస్టర్ అంటే జానీ బాగుంటుంది మాస్టర్ బాగా చేస్తున్నారు అన్నారు. అప్పటి నుంచి ఇంకా జానీ వెళ్ళి ఇంకా ప్రభు మాస్టర్ది, ఆ తర్వాత ప్రభు మాస్టర్తో పాటు అది మన ఇది ఉంది కదండి రౌడీ బేబీ, రౌడీ బేబీ ముందు కూడా ప్రభు మాస్టర్తో ఒకటి చేశారు. ఇంకా అలా జానీ ఇదైంది. ఇంకా మళ్ళీ ఆ తర్వాత కూడా ప్రభు మాస్టర్ రాధేకి పిలిచారండి, ఇది సల్మాన్ ఖాన్ది, దానికి పిలిచారు. దానికి పిలిచినప్పుడు నాకు మహేష్ బాబు గారితో ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నా నేను, డ్యాంగ్ చేస్తున్నా ఫస్ట్ మహేష్ గారు. ఈ ముందే డేట్స్ ఇచ్చింది, ఇంకా నేను కాదనలేను మళ్ళీ వాళ్ళకి చెప్తా, అలా మళ్ళీ మిస్ అయిపోయింది. ఓకే ఓకే. అలా హిందీ చాలా మిస్ అయింది, తెలుగు పునీత్ రాజ్ కుమార్ సార్ కూడా
ఆయన అంతకుముందు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఒక సాంగ్ చేసాం ఆయన తర్వాత. ఆయన ప్రతి ఆయన ప్రతి సినిమా చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ మనకి డేట్స్ కుదరక నేను వెళ్ళి చేయలేకపోతున్నా. మరి అంటే కొన్ని కొన్ని మంచి సినిమాలు ఈ డేట్లు అడ్జస్ట్మెంట్ అంటే కెరియర్కి ఇంపార్టెంట్ అయిన కొన్ని సినిమాలు ఒక్కో సందర్భంలోనే వస్తాయి. అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాల్సింది అంటే మాట ఇచ్చామని కట్టుబట్టం అంతేనండి. అంతేనా? ఓకే. ఇప్పుడు మనం చేసే అట్లు కూడా మనకు మంచి లైఫే ఉంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అలాగనే ఇప్పుడు వదిలేసి మళ్ళీ అదే లైఫ్ వస్తుందని, ఏ సాంగ్ ఎంతవరకు లైఫ్ వస్తుందో మనకు తెలియదండి. రైట్ రైట్. అది ఫైనల్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి సినిమా హిట్ అయ్యేదాన్ని బట్టి, సాంగ్ హిట్ అయ్యేదాన్ని బట్టి చెప్పగలం, కానీ ముందే మనకు తెలియదు కదా సార్ రైట్ ఇందులో చేస్తే ఇది అవుతుంది అని. మొత్తం కెరీర్ మొత్తం చూసుకున్నప్పుడు అప్పటికి ఇప్పటికీ డాన్స్ పరంగా చేంజ్ ఓవర్స్ ఏవి గమనించారు మీరు? ఎలాంటి చేంజెస్ గమనించారు? డాన్స్ పరంగా చాలా చేంజెస్ వచ్చినాయండి, చాలా చేంజెస్. ఇంకా ఇప్పుడు ఉండేదానికంటే ఇంకా ఇప్పుడు ఇంకా చాలా కష్టం అండి. ఎందుకంటే సాంగ్ వస్తే ప్రతి ఒక్కరు ఆలా వర్షన్లో సాంగ్స్ రీల్స్ కానీ కవర్ సాంగ్స్ కానీ చేసేస్తున్నారు. వాటన్నిటికన్నా కాకుండా మనం వేరే ఏదో చేయాలి, ఇంకా ఎక్కువ బాగా ఆలోచించాలి, బాగా కష్టపడాలి. అప్పటికిప్పటికి జనరేషన్ చేంజ్ అయింది, డాన్స్ వైజ్గా చేంజ్ అయింది, ప్లస్ మన థాట్స్ వైజ్గా కూడా చేంజ్ అయింది. ఇప్పుడంటే ఓపెన్ అప్ అయిపోయింది. ఇదివరకైతే మన మూవీస్ చేస్తే అదే చేసేవాళ్ళు, ఎప్పుడో చేసేవాళ్ళు, ఎప్పుడో రిలీజ్ అయ్యేది సాంగ్ మూవీ. ఇప్పుడు అలా కాదు కదా, సాంగ్ అలా రిలీజ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నారు ఎవరికి వాళ్ళు, ఎవరు వర్షన్లో వాళ్ళు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. మనం చేయాలని ఇంకా బాగా చేయాలి అది వాళ్ళకన్నా. మీరు కార్డు తీసుకునేటప్పుడు కొంచెం స్ట్రగుల్ పడ్డారంట ఆ కార్డు విషయంలో, ఏది డాన్స్ మాస్టర్గా కార్డు తీసుకునే సందర్భంలో మీరు సత్య మాస్టర్ గారు ఇద్దరు? అంటే మాస్టర్ కార్డుకి సపరేట్ స్ట్రగుల్ ఉండదు. ఇప్పుడు మాకు డాన్సర్ కార్డు ఉంటుంది కదండి, ఒక అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు రూలు. ఒక డాన్సర్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ డాన్సర్గా అసిస్టెంట్ చేస్తే మాస్టర్ అవ్వచ్చు, ఇంకా దానికి స్ట్రగుల్ ఏం లేదు. ఒక మినిమం 3 ఇయర్స్ ఉండేది, 5 ఇయర్స్ అయిన తర్వాత మాస్టర్ అవ్వచ్చు. అప్పటికి మేము 7-8 ఇయర్స్ ఎంత అయింది, మాస్టర్ కార్డు ఎవరైనా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం. అంటే బయట వాళ్ళు కాదు, యూనియన్ మెంబర్స్. యూనియన్ మెంబర్స్. ఓకే. మాస్టర్ నాకు ఇలా సాంగ్ వచ్చిందని లెటర్ పెడితే సరిపోయిందండి. ఓకే. నాకు కార్డు వచ్చి ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ ఉన్నారు కదా సార్, ఆయన కార్డు ఇప్పించారు నాకు. ఓకే. సత్యకి వచ్చి ఫైట్ మాస్టర్ విక్కీ మాస్టర్ ఉన్నారు, ఆయన ఇప్పించారు ఆయనకి. నాకేంటంటే సాంసర్ అమ్మాయి ఉండేవాళ్ళు, విజయవాడ అయింది, మా మామయ్య తీసుకురాగా ఆయనకి అప్పు చెప్పారు. ఆయన రాజు మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి రాజు మాస్టర్ ద్వారా కార్డు ఇప్పించారు. అప్పుడు మాకు రాకేష్ మాస్టర్ ఎవరో తెలియదు మాకు ఇంకా. ఓకే ఓకే. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ దగ్గరికి వచ్చాం. సత్యగాడు అయితే సత్యగాడు నా తర్వాత వచ్చారని చెప్పాను కదా, వచ్చిన తర్వాత అప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా విక్కీ మాస్టర్తో మాట్లాడి, సత్యకి ఎవరో తెలుసుంటే విక్కీ మాస్టర్తో మాట్లాడి అలా కార్డు తీసుకున్నాడు సత్య. వీళ్ళు రికమెండ్ చేయాల్సి వచ్చిందా రాజు మాస్టర్ గారు? రాజు మాస్టర్ వాళ్ళు రికమెండ్ చేశారు. రికమెండ్ చేయాల్సి వచ్చింది. బట్ ఆ యూనియన్ డిఫరెంట్, కానీ ఆయన అప్పుడు ప్రెసిడెంట్ ఏదో పోస్ట్ అండి అక్కడ. అప్పుడు కార్డులు ఇచ్చేవాళ్ళు కాదు సరిగా. అవును, అదే అందుకనే మాస్టర్ కార్డు అన్నారండి. మాస్టర్ కార్డు లేదు, డాన్సర్ కార్డు. డాన్సర్ కార్డే, అదే అది. డాన్సర్ కార్డు కష్టమైంది, చాలా ప్రాబ్లమ్స్. నేను ఫస్ట్ యూనియన్కి వెళ్తే నేను కార్డు ఇప్పిస్తానని చెప్పి ఎవరో ఒక అతను అమౌంట్ అని చెప్పి నా దగ్గర అప్పుడు 300-400 అలా 200 అలా తీసుకునేవాళ్ళు, వాళ్ళ తర్వాత కనపడేవాళ్ళు కాదు. కార్డు డాన్స్ నేర్చుకున్నాం, డాన్స్ కానీ వచ్చా ఏంటి కార్డు వస్తుందా రాదా అని టెన్షన్లో ఉంటే అప్పుడు సాంసరమ్మయ్య రాజు మాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇలాగా అంటే ఓకే అని చెప్పి రాజు మాస్టర్ మాట చెప్తే అప్పుడు సతీష్ అని ఉండేవాళ్ళు ప్రెసిడెంట్, కార్డు ఇచ్చారు. అప్పుడు వరకు అప్పుడు అమ్మ పంపించేవాళ్ళు, తర్వాత కూడా ఇంకా 1 ఇయర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత నుంచి ఏంట్రా కష్టంగా ఉందో వచ్చి అంటే లేదు నేను హ్యాపీగా ఉందని అప్పుడు అడగడం ఆపేసాం. ఇంకా మళ్ళీ కష్టంగా ఉంది రమ్మంటే ఎక్కడ విజయవాడ వచ్చేయమంటుందా, ఓకే మనం అనుకున్న ఇది చేయలేమా అని చెప్పి లేలే బాగానే ఉంది బాగానే ఉందని చెప్పి అలా గెంటిగా ఇస్తాం. హీరోలకు సంబంధించిన సాంగ్స్ ఛాలెంజింగ్ కంపోజిషన్ అంటే ఏంటి? ప్రతి సాంగ్కి డెఫినెట్గా దీనికి ఇంత ఛాలెంజింగ్ అని. ఇప్పుడు దోశ స్టెప్ ఉందండి, అది ఎట్లా వచ్చిందో అట్లా మార్క్ కొన్ని మార్క్స్ ఉంటాయి. దోశ స్టెప్ అయితే దాని రియాసల్ కూడా లేదండి, డైరెక్ట్ స్పాట్ లో కంపోజ్ చేసింది. స్పాట్ లో? ఓకే. దానికి దాని ముందు వేరే షూటింగ్ ఉంది. ఓకే. అంటే అది చెప్తాం కదండి, కొన్ని మనం ఒక 3-4 డేస్ రిహార్సల్ చేసి చేసిన స్పాట్ లో మనకు వచ్చే ఐడియాస్ కొన్ని బాగుంటాయండి. ఓకే ఓకే. ఒక్కోసారి రిహార్సల్ డెఫినెట్ రిహార్సల్ చేస్తే మంచిది ఉంటుంది. ఓకే. ఎక్కువ అప్పుడు ఎక్కువ రిహార్సల్ చేసిన టాప్ లేచిపోయింది, ఎక్కువ రిహార్సల్ చేసామండి. అంటే అప్పుడు ఏంటది పోస్ట్ పోన్ అయింది సాంగ్. ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది, రిహార్సల్ చేసాం, పోస్ట్ పోన్ అయింది,
మళ్ళీ ఇంకోటి అలా పోస్ట్పోన్ అవ్వటం వల్ల ఎక్కువ టైం దొరికింది. అప్పుడు నాకు కూడా స్టార్టింగ్ కాబట్టి బిజీగా ఏం లేవు. కంపోజిషన్లో ఈ ఫ్యాన్స్ని నాడి పట్టుకోవాలి. మా హీరోకి బాగా చేసామంటే మా హీరోకి అనేది ముందు వాళ్ళే ఫస్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. ఫస్ట్ థింగ్ ఈ ప్రెషర్ ఉంటుంది కదా నా యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా మీ పైన. అదేంటండి, అప్పుడు ఒక సాంగ్ చేస్తాం, ఒక సాంగ్ చేసిన తర్వాత మళ్ళీ అదే హీరోది ఇంకో సాంగ్ వస్తుంది, మనకేంటి దీనికన్నా ఇంకా బాగా చేయాలని. ఓకే, ఈ లోపు అలాంటి సాంగే ఇంకో హీరో వస్తుంది ఉంటుంది కదా, అంటే మా హీరోకి బాగా ఇచ్చారా ఇంకో హీరోకి బాగా అయితే మనం ఆ హీరోకి తగ్గట్టు అప్పుడు మనకి ఎక్కువ ప్రెషర్ బా ఇది ఇచ్చాం ఇది ఇంకా మంచి అంటే మనకేంటంటే ఇక్కడ ఇచ్చాం ఇక్కడ బాగా ఇవ్వాలి అది కాదండి. ఆ సాంగ్ ఏం కోరుకుంటుంది, ఆ సాంగ్ ఏ మూమెంట్స్ కోరుకుంటుంది, ఎలా ఇస్తే కొత్తగా ఉంటుంది, ఎలా ఇస్తే బాగుంటుంది అది అన్నట్టే ట్రై చేస్తామండి. మళ్ళీ వాళ్ళని మనం మైండ్లో పెట్టుకున్నామా సాంగ్ కిల్ అయిపోయింది. అంటే సాంగ్కి బీట్కి సంబంధం లేని అంటే వాళ్ళు ఇచ్చాం దీనికి దీనికని వేరేది ఇవ్వాలి అలాంటిదన్నీ సింక్ లేకుండా ఇస్తే అది మళ్ళీ సెట్ అవుతుంది. సాంగ్ ఏం కోరుకుంటుంది దాంట్లో మనం ఈ హీరోకి ఎంత బాగా ఇవ్వచ్చు ప్లస్ ఇది కూడా పక్కన పెట్టుకుంటాం ఫ్యాన్స్ని కూడా ఉద్దేశించుకొని బాగా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అది కూడా పక్కన రన్ అవుతుందండి. ప్లస్ మెయిన్ సాంగ్ సాంగ్ని మనం అర్థం చేసుకుని సాంగ్కి ఏం కావాలి దాన్ని మనం ఎంత బాగా ప్రజెంట్ చేయాలి